గురువుతో చెలిమి జన్మజన్మల కలిమి. గురువు ఉపదేశాలు బోధలు గుంభంగా గంభీరంగా అన్యాపదేశంగా నారికేళ్ల పాకంలా క్లిష్టంగా కష్టంగా ఉంటాయి. గోదావరి నీళ్లల్లా స్వచ్ఛంగా ఉంటాయి. తెలుగింటి ఆడపడుచుల్లా పవిత్రంగా ఉంటాయి. పల్లెటూళ్లల్లోని మలయ మారుతాల్లా పరిమళభరితంగా ఉంటాయి. గురువు ప్రబోధ ఉపనిద్వాహినిలా ఉంటుంది. ఒక్కొక్క పదం ఒక్కో బ్రహ్మసూత్రమవుతుంది. ఆ ప్రతి మాట ఒక మంగళగీతంలా మార్మోగుతుంది. ప్రతి వాక్యం ఒక సత్యకావ్యం అవుతుంది. గురువు ఓ అనంత శక్తి, తేజోమయ దీప్తి. గురువు పలికే ప్రతి పలుకు బావికి ఓ పిలుపు అవుతుంది. జీవితానికో మలుపు అవుతుంది. మనకున్న బలహీనతల పాలిట పిడుగవుతుంది. మనలో ఉండే మలిన భావ తరంగాలపైన ఓ ఉరుమవుతుంది. గురువు నోట బయటపడేది పదాలు పదాయలు వరదలు కావు, మరకత మాణిక్యాల రాసులు. గురువు ఇచ్చే వాక్యాల విభూతులు మనలో దివ్యమైన తరంగాలిన సృష్టిస్తుంది. సందేశ తరంగనిలా తానమాడిస్తుంది. గురువు బోధ ఎడారుల వంటి గుండెల గుడారాల్లో అమృత బిందువుల్ని కురిపిస్తుంది. ఆనంద సింధువుల్ని ఒలికిస్తుంది. విశ్వప్రేమ విత్తుల్ని నాటుతుంది. గురువు అనురాగంలో హింసకి క్రౌర్యానికి కుటిలత్వానికి ఆలవాలమైన మనసుల్లో కారుణ్య వాహినుల్ని ఉత్పన్నం చేస్తుంది. తప్పు చేసిన సొంత బిడ్డని తల్లి లాలించి సవరించి సంస్కరించి మంచిగా మారుస్తుంది. నవజీవంగా హృదయంగా మనల్ని ముస్తాబు చేస్తుంది. గురువులో ఓ నవ్యత, ఓ ప్రత్యేకత, ఓ విశిష్టత ఉంటుంది. గురువుతో చెలిమి జన్మ జన్మల కలిమి. గురువు ప్రేమ అనే జలదిలో మనల్ని ఓలలాడిస్తాడు. అనిర్వచనీయమైన అనంత లోకాలలో పసందైన విందు భోజనాలు అందిస్తాడు. గురువులో చెక్కిలిగిలి పెట్టే చలోక్తులుంటాయి, చమక్కులను అందించే చతురోక్తులుంటాయి, లాస్యాన్ని పండించే హాస్యోక్తులుంటాయి. గురువు వ్యంగ్యం బాణంలా మనసులో గుచ్చుకోదు. శిష్యుడి హృదయాన్ని తుక్కునియలు చేయదు. హృదయాన్ని హత్తుకుంటుంది, గంధాన్ని పూయిస్తుంది, సుగంధాన్ని వెల్లివిరిసేలా చేస్తుంది. మనందరి దృష్టి గురువు సృష్టించిన సృష్టి మీద ఉంటే అతని దృష్టి మన మీద ఉంటుంది. మన ప్రవృత్తుల్ని నివృత్తి చేసే దిశలో ఉంటుంది. ఆయన దృష్టి మనలో పరివర్తన కోసం పరితపిస్తుంది, ప్రయత్నిస్తుంది, పరిశీలన చేస్తుంది. పరిశీలన చేస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనల్ని జ్ఞానమూర్లుగా సుజ్ఞాస్ఫూర్తులుగా మార్చేందుకు అనుక్షణం ఆరాటపడుతూ ఉంటుంది. మొత్తంగా గురువు దారి తప్పటడుగులు వేసే మనల్ని పశ్చాత్తాపంతో పవిత్రుల్ని చేస్తాడు, పునీతుల్ని చేస్తాడు, జీవిత గమ్యం వైపు నడిపిస్తాడు, అంతిమ లక్ష్యాలను దర్శింపచేస్తాడు, దివ్యత్వంతో అలరిస్తాడు, మనలో పరివర్తనని తెప్పిస్తాడు, కర్తవ్యం బోధిస్తాడు, మనల్ని పరతత్వం వైపు పయనించేలా చేస్తాడు. జీవితాలకు గురువు ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని, పరార్థాన్ని, చరితార్థాన్ని ఆపాదింపచేసి మనల్ని తరింపచేస్తాడు, పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు, పరిపూర్ణత్వాన్ని అనుగ్రహిస్తాడు. అతడు గురువు, సద్గురువు, జగద్గురువు. అతడు గీతాకారుడు కావచ్చు, ఆదిశంకరులు కావచ్చు, మరొకరు కావచ్చు. రూపాలే వేరు, స్వరూపమంత్రం ఒకటే. అంతిమ మూలతత్వమును ప్రసరింపచేసినప్పుడు మాయాపూరితమగు ప్రపంచము యొక్క ఆకర్షణలకు గాని దానికి సంబంధించిన సంస్కార బంధములకు గాని తావు ఉండదు. సంపూర్ణ బంధరహితమనేది ఏకైక లక్ష్యము తప్ప మరి ఏవీ కూడా దృష్టి యందు ఉండవు. అంతరంగములో బంధములుగా ఉండే పశు లక్షణాల నుండి విడిపడేదాకా మానవుడు నిజమైన మానవుడిగా కాదనేది దీని ఉద్దేశ్యము. ఈ బంధ విముక్తి అనేది పొందడం అత్యంత కష్టమనిన్ని అనేక జన్మలెత్తి ఎంతగానో ధార్మిక కార్యాలు చేసిననే గాని సాధ్యపడన అనిన్ని, అది కూడా ఈ మానవ శరీరం ఉన్నంత వరకు వీలుపడదనిన్ని మొదలైన సామాన్య మగు నమ్మకాలను ఈ సహజ మార్గం అంగీకరించదు. బంధ విముక్తి అనేది మానవుని జన్మ హక్కు. ఒకవేళ అదొక్కటే కాకపోయినా ఇది అన్నింటికన్నా ముందుగా కావలసినంత అత్యంత అవసరమైన ముఖ్య విషయము. అడిగిన తక్షణమే పొందగలిగినట్టుదని ఈ సహజ మార్గం యొక్క ముఖ్య ప్రతిపాదన.